అలా అలర్ చేయకూడదు. ఇది దాగూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చారు దాగూడదమ్మా. చూడండి సార్, మా కూడికి తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా వైరావి. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళు నానిచ్చిన తాగొచ్చుగా. ఇదే తాగు. ఇంత స్ట్రాంగ్ వీడే గెలిపాడు సార్. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడతా. అలాగే సార్. సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శ్రావణి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. బెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ పైకి ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ లేండి. ఇట్స్ ఓకే, బ్యాగ్ ఏం చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నానా అర్థాలు చెప్తాను. ఓరు మోయ్, చదువు గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా, పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు లేవా, అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశం అవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా, అరే అక్కడ బెర్తాన్ ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంతోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్? రాహు కాదు రాహుల్, మేల్ 25, నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడరా? ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాన్రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడిని హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి, గురుబాబు రమణ బుజ్జి కూర్చోండ్రా, ఎన్నికల వచ్చేసి కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడ జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా, బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు, ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా, సీజన్ సీజన్. ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీ లో ఖాళీ లేవా? ఏసీ లేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే మనం ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్, నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం, నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను, పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒకటేగా కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్ గ్రీషం,
జాన్ గ్రీషమ్. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి. అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదా. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా? మనసా సా సరిగా మేన్ పదని సే కమాన్ మది యోసే. రే ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? ఏంట్రా నేను కాకిందంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళెత్తి ఒక మాట అన్నాను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళి పట్టరా బా. ఏ పట్టుకురామంటారు? ఏదో తీసుకురా బాగుంటే తింటా, లేదని మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. వెళ్ళవా పట్టరా. వెళ్ళు బుజ్జి. ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకో. లే ఏంట్రా గజరా గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జాంకాయలు బంగాళ చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీటి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేయం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలుస్తే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్త కడుగుతారేంటి రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి. అబ్బాయి నా వల్ల కాదు బాబు, పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజ్ తినే తినాలని నాకు మనసు అప్పదండి. తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా, ఒకటే ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అందే చదివావు,
అరే రేపు మా అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వేసి తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఫోన్ బతుకుచాడా? అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి, మస్తుంటది ప్లేస్. అంత చందనంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చట్ట సిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? ఓటీ ఇవ్వ, టీ తాగుతా. టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు టీ తాగుతా. అదండి, థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎర్ర కాఫీ ఇచ్చావా? ఇది టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదమ్మ చౌదరి గారిని మాత్రం ఎనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాట ఏంటి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకేంది రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేది జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయిది ఏ రాసే? స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరణాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియనరా? ఏరియాలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తాడేంటి? మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురుజీ? ఏరా నాకు ఆడుకోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమా బుజ్జి గారు. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట, మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగా మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బ్యాగ్ ఎక్కే, నువ్వు వెళ్ళరా. పోవాలిగా చెప్తాం. ఒక నిమిషం ఉండు.
నా పండే ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను అని ట్రైబుల్ మాట్లాడుతుంది అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకని లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాండి ఎలాండి మీరు ఎలాండి ఎలాండి చెప్తాను ఎలాండి చూసారా ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలాగలా ఇప్పుడే నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు జనరల్గా శ్రావణి గారు అంతా హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే అది కాదండి ఏది రాదు కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధి ఉందా నీకు ఏంటమ్మా వాడి అడిగేది ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా సూర్యబాబు